దిందులూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అనుచరుడు శివప్రసాద్ పై దాడికి తెగబడింది. ఈ దాడిలో శివప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. పెదవేగి మండలం కొప్పాక దగ్గర పోలవరం కాలువ గట్టును అక్రమంగా తవ్వేస్తున్నారన్న సమాచారంతో చింతమనేని అనుచరుడు శివప్రసాద్ జీపులో అక్కడికి వెళ్లాడు. దీంతో ఇటువైపు ఎందుకు వచ్చావంటూ శివప్రసాద్ పై వైసీపీకి చెందిన మట్టి మాఫియా కత్తులు రాడ్లతో దాడి చేసింది. దాడుల్లో శివప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఏం జరిగింది? పప్పాక నుంచి మేము అటుగా వెళ్తున్నాము. ఆ ఒంటిని కాడ మమ్మల్ని ఆపి మీకు ఎందుకు వస్తున్నారా నాకు కొడతల్లా కానీ జీబులు ఉండవల్ని కాల వాళ్ళ దగ్గర రాడ్లు కాచులు ఉన్నాయి అలా తీసుకుని ఆ ఒంటిని కాడే రాజుతో తీసారయ్యా. వాళ్ళు ఎవరు అసలు కొట్టిన వాళ్ళు? పప్పాక చెందిన పప్పాక రంగారావు శివ ఇంకా 10 మంది ఉండారయ్యా. ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు నాయన. మేము జీ వేసుకుని శిలవని పెళ్ళి వెళ్తున్నాం. మేము ఆ ఉద్దిన కాడికి వెళ్ళాక ఆఫ్ చేసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళు ఏ పార్టీ మాకేం తెలుపుతున్నా. రంగారావు అన్నవాడు కూడా వైఎస్ఆర్ పార్టీ, శివ అన్నవాడు వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళందరూ మరి ఏం పని చేస్తున్నారో మాకేం తెలియదు. తొలుత అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఏలూరు ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆసుపత్రి దగ్గర వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని సమాచారం రావడంతో వైసీపీ క్యాడర్ అక్కడికి చేరుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, అప్డేట్స్ ఏంటి? ఈ విధంగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది, ఎవరు ప్రశ్నించినా వాళ్ళను కత్తులతో చంపే వరకు పరిస్థితులు వెళ్తా ఉన్నాయి. పవన్, మనం చూస్తున్నాము మట్టి మాఫియా ఏ విధంగా చెలరేగిపోతుందో చింతలు దిందులూరు నియోజకవర్గంలో. ఎందుకంటే పోలవరం కుడికాలువ దిందులూరు నియోజకవర్గం నుంచి వెళుతుంది. ఈ కుడికాలువ గట్టుని గత కొంతకాలంగా వసతికి చెందిన అక్రమాలకు పూర్తిగా మట్టిని పళ్ళగొట్టేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ఈ టీడీపీ వసతికి మధ్య కూడా కొంతకాలం నుంచి మట్టి మాఫియా సంబంధించి వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఎప్పుడు దాడులు చేసిన సంఘటన అయితే జరగలేదు. కానీ నిన్న రాత్రి మాత్రం అటువంటి సంఘటన జరిగింది. ఏకంగా మట్టి మాఫియా రెచ్చిపోయి టీడీపీ సంబంధించిన నాయకులపై దాడులు తెగబడడం అయితే ఇదే తొలిసారి. నిన్న రాత్రి ఇటువంటి సంఘటన పెదవేగ మండలం కొప్పాక దగ్గర జరిగింది. ముఖ్యంగా చింతమనేని సంబంధించి చింతమనేని ప్రభాకర్ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్ ముఖ్య అధ్యక్షుడు శివప్రసాద్ కొంతమంది జీపులు అటువైపు వెళుతున్నారు. అటువైపు వెళ్తున్న నేపథ్యంలోనే అక్కడ కొప్పాక వంతుల దగ్గర కొంతమంది అక్కడ వైసీపీ నాయకులు స్టాప్ చేశారు వీళ్ళ కోసం. చివరికి మీరు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళతో గొడవ పడ్డారు. అంతేకాకుండా వీళ్ళపై కత్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో శివప్రసాద్ మరో 4 గాయపడ్డారు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వెంటనే తప్పించుకొని దుగ్గరల గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి టీడీపీ నాయకులు వీళ్ళందరినీ ఎవరైతే గాయపడ్డారో శివప్రసాద్ అదేవిధంగా మరి కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శివప్రసాద్ కు చికిత్స చేసిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి విజయవాడలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ సంఘటనలకు సంబంధించి వివాదం చెలరేగుతున్న సమయంలోనే కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నాయకులు అయితే అక్కడి నుంచి తమ గాయపడిన శివప్రసాద్ ను విజయవాడ తరలించారు. అయితే
వైసీపీ కార్యకర్తల మీద ఇక్కడ టీడీపీ కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియస్తుంది. అయితే టీడీపీ వైసీపీ సంబంధించిన ఈ ఘర్షణ నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీగా నిన్న అర్ధరాత్రి పోలీసు బలగాలు మోహరించాయి. అదేవిధంగా ఎటువంటి వివాదాలు జరగకుండా, ఎటువంటి ఘర్షణ జరగకుండా ముందస్తుగా పెద్దవేగి మండలంలో పలు చోట్ల పోలీసు గట్లు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గత దెందరు నియోజకవర్గంలో గొడవలు మామూలుగా ఘర్షణ జరిగిన దాఖలాలు అయితే ఏనాడు లేదు, కొట్టుకునే దాఖలాలు ఏనాడు లేదు, వాగ్వాదాలు జరగడం, తోపులాటలు జరగడం వరకు మాత్రమే జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ నిన్న రాత్రి మాత్రం అంత భిన్నంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఏకంగా దాడులకు తెగబడ్డారు. దీన్ని బట్టి చూస్తుంది మట్టి మాఫియా ఏ విధంగా దాడులు తెగబడుతుంది, ఏ విధంగా రెచ్చిపోతుంది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం దెందులూరు మాధ్యమాల చిత్రమైన ప్రభాకర్ స్పందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి నివరికప్పుడు నిప్పులా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితిని అయితే పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లోజ్ గా చాలా స్వయంగా సమీక్షిస్తున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.